నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు ఎస్జే సూర్య పవన్ కళ్యాణ్ పై తనకున్నటువంటి అభిమానాన్ని చాటుకున్నాడు. ఆయన పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలోని చక్కర్లు కొడుతున్నాయి. నా స్నేహితుడు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి. నేను ముందే చెప్పాను, ఒక్కరోజు నేను చెప్తాను, ఆంధ్రప్రదేశ్ సీఎం నా స్నేహితుడని ఒకరోజు గౌరవంగా చెప్తానని నేను 3 ఇయర్స్ ముందు చెప్పాను. సగం ప్రూవ్ అయింది, ఇదాలు మీరే ప్రూవ్ చేయాలి. సో తన పైన ఉన్నటువంటి ప్రేమను అలాగే తనతో ఉన్నటువంటి ఆ బాండింగ్ను కూడా ఆ ఈవెంట్లోనే ఆయన ప్రదర్శించడం జరిగింది. ఈ విషయాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. హలో సార్. హలో అండి. సార్, సో మొత్తానికి భారతీయుడు 2 వేదికని తీసుకొని పవన్ పైన ఉన్నటువంటి ప్రేమను, ఎస్జే సూర్య తనతో ఉన్నటువంటి ఆ మంచి బాండింగ్ను కూడా షేర్ చేసుకున్నారు. సో ఒక 3 ఇయర్స్ బ్యాకే నేను చెప్పాను, డెఫినెట్గా నువ్వు ముఖ్యమంత్రి అవుతావు ఏపీకేనని. సో దానికి ఒక్క మెట్టు దూరంలో ఉన్నారు, బట్ యాజ్ యూజువల్గా ఉప ముఖ్యమంత్రి అయితే అయ్యావు అని. సో నేనైతే నమ్మాను నిన్నని. సో తన మీద ఉన్నటువంటి ఆ ప్రేమను కూడా ఆయన ప్రదర్శించడం జరిగింది. ఎలా చూస్తాము దీన్ని? డెఫినెట్గా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవనీయుల పవన్ కళ్యాణ్ గారిని ఆయన ప్రశంసించడం అందరికీ, భారతీయుడు 2 ఫంక్షన్ అంతా ఒకటి ఒక ఎత్తు అయితే జనం దాదాపు 10 నిమిషాల పాటు హర్షాత్రికేతలు. పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పగానే ఎస్ఏ సూర్య, ఎందుకంటే ఎస్ఏ సూర్య చాలామంది పవన్ కళ్యాణ్ గారి అమ్మాయిలతో పాటు ఆయనన్న బాగా ఇష్టం అనమాట. దర్శకుడు ఖుషి తర్వాత కొమరం పులి సినిమాలు తీసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి, ఆయనకి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. నిజమే, అంటే అతన్ని దగ్గరగా చూసిన దర్శకుడు కాబట్టి ఆ కార్యక్రమానికి వచ్చిన ఒక అతిథిగా వచ్చిన ఎస్ఏ సూర్య గారు చెప్పిందంటూ 100కి 100% కరెక్టే ఉంది. ఎందుకంటే ఆయన కోరిక తప్పలేదు, ఎందుకంటే అతను దగ్గరగా చూసి ప్రజల సమస్యల కోసం పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పోరాడతారనేది 2 సినిమాలు చూశాడు కదా, ఖుషి చూశాడు, కొమరంపల్లి చూశాడు. సో తన మైండ్ సెట్ బాగా తెలిసినటువంటి వ్యక్తి, దర్శకులకి తెలుస్తుంది. అంటే దర్శకులు ఏది ఈ హీరోని మనం రాబట్టుకోవాలనేది ముందు చూస్తారు. అతనిలో నిజంగా కసి ఉందా, సామాజిక చైతన్యం ఉందా, ప్రజల కోసం ఏమైనా చేయాలన్న ఆలోచన ఉందా అనేది చూస్తారు కదా. 2 సినిమాలు చూసేదానికే సినిమాలు అతనిలో ఏంటి అనేది పూర్తిగా అర్థమైపోయింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారిలో. ఆ విధంగా ఆయనలో ఉన్న గొప్పతనాన్ని నేను ముందే గ్రహించాను. 3 సంవత్సరాల క్రితమే చెప్పాను, ఆంధ్రప్రదేశ్కి నా స్నేహితుడు ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి నేను అన్నాను. అది సగం పూర్తయింది అన్నాడు. ఆ మిగతా సగం మీ చేతుల్లో ఉందని అక్కడికి వచ్చిన ఆడియన్స్ అన్నటువంటే నిజమే కదా. సో నెక్స్ట్ టైం డెఫినెట్గా మీరు ముఖ్యమంత్రిగా ఆయన్ని చూడాలి అని నేను మనస్ఫూర్తిగా, అది కూడా నాకు నేను ఏదైతే 3 సంవత్సరాల క్రితం కోరుకున్నాను అది డెఫినెట్గా నెరవేరుద్ది. సగం పూర్తయింది, డిప్యూటీ సీఎం దగ్గర నా స్నేహితుడు ఉన్నాడు ఇప్పుడు. నెక్స్ట్ అది కూడా మిగతాది కూడా సగం పూర్తి చేసే బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజల చేతుల్లో ఉందని చెప్పి చెప్పడం, ఒక పక్కనున్న మన రాష్ట్రం తమిళనాడు డైరెక్టర్గా ఆయన జాతీయ స్థాయిలో మంచి పేరున్నది, అంతమంది ముందు చెప్పడం అనేది, అది చూసిన కమల్ హాసన్ గారు కూడా చాలా ఆనందపడ్డారు. ఎందుకంటే ఆయన కూడా ఒక పార్టీ పెట్టాడు, ఒక నటుడి నుంచి పొలిటికల్ పార్టీ పెట్టాడు. అంతగా సక్సెస్ కాకపోయినా చిరంజీవి గారితో అదే పవన్ కళ్యాణ్ గారితో మంచి రిలేషన్స్ కమల్ హాసన్ గారు ఉన్నాయి. చాలా ఆనందపడ్డారు ఆ సంఘటన. మొత్తం ఈరోజు సోషల్ మీడియాలో అదే బాగా అదే ట్రెండింగ్లో ఉందన్నమాట. నిజమే కదా, రాజకీయాల్లో సినిమాల్లో పనికిరారు, సినిమాల్లో పెద్ద అంతగా లేదు, సినిమాల నుంచి రాజకీయాలు ఏం సక్సెస్ అవుతారనే పరిస్థితి నుంచి ఆయన ఎదిగిన తీరు, పవన్ కళ్యాణ్ గారు ఎదిగిన తీరుని ఆ దర్శకుడు ఆయనతో సినిమాలు తీసిన ఆ సందర్భంలో ఆయన గ్రహించి నిన్న మాట్లాడటం సహేతుకమే కదా. ఎందుకనంటే ఆయన కూడా చూసి ఉంటుంటారు ఇండస్ట్రీ వైపు నుంచి చూసుకున్నట్లయితే. సో ఇప్పటి వరకు మనం రజనీకాంత్ గారు కూడా వస్తారని అనుకున్నారు, రాలేకపోయారు. కమల్ హాసన్ గారు కూడా పార్టీని పెట్టారు, రావాలనుకున్నారు, రాలేకపోయారు. అలాగే ఇప్పుడు విజయకాంత్ గారు కొంత మేరకు సక్సెస్ అయ్యారు, తర్వాత చనిపోయారు అనుకో, మన మధ్య లేరు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఆయన మీరన్నట్టు ఒక డైరెక్టర్గా దగ్గర చూశాడు కాబట్టి ఆయనలో ఉన్న ఆయన గుండెల్లో హృదయాంతరాల నుంచి వచ్చిన మాట అది. సో తన ఫ్రెండ్తో కలిసి మళ్ళీ సూర్యతోటి కలిసి సినిమా తీసే అవకాశం పవన్ కళ్యాణ్ గారు కలిసి తీసే అవకాశం ఎంతవరకు ఉంటుంది? లేదంటే గతంలో ప్రకటించిన మాదిరిగానే పాలిటిక్స్లోకి వస్తే సినిమాలకి కొంచెం దూరం అవుతాను అని ఆయన ప్రకటించిన మాదిరిగానే సినిమాలకు దూరంగా ఉంటారు? డెఫినెట్గా మీరు చెప్పిన మాటలు అభిమానులు ఇప్పటికీ కూడా మొన్న చెప్పిన రోజు బాగుంటుంది చూడండి అని పిఠాపురం సాక్షిగా చెప్పారు. డెఫినెట్గా 3 సినిమాలు కూడా ముందు పరిపాలన మీద ఈ 3 నెలలు దృష్టి పెట్టాలా,
ఎంతో ఆశల మీద ఆశలతో మనల్ని అధికారంలో తీసుకొచ్చారు ఈ కూటమిని. కాబట్టి ఈ మూడు నెలలు అస్తవ్యస్తమైన ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టిన తర్వాత ఆ మూడు ఏదైతే సినిమాలు ఉన్నాయో, ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు, అరహర వీరమల్లు కావచ్చు, మూడోది ఓజీ, ఈ మూడు సినిమాలు 3 మంత్స్ తర్వాత ఆల్మోస్ట్ 60-70% అన్నీ పూర్తయినాయి. ఆ పూర్తయినప్పుడు మిగతా భాగం వాళ్ళు కూడా, నిర్మాతలు కూడా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ప్రజల కోసం పోరాడుతున్నారు. ఆయనకి ఎక్కడ ఫ్లెక్సిబుల్గా ఉంటే, ఎక్కడ ఆయన ఉన్నప్పుడు గుంటూరు, విజయవాడ కానీ, పిఠాపురం కానీ, విశాఖపట్నం, ఆయన ఎక్కడున్నా ఆంధ్రప్రదేశ్ వెళ్ళి షూటింగ్ చేయడానికి కూడా నిర్మాతలు సిద్ధపడ్డారు, దర్శకులు సిద్ధపడ్డారు. కాబట్టి ఈ సినిమాలు కొద్దిగా లేట్ అయినా కానీ ఈ మూడు సినిమాలు మాత్రం కంప్లీట్గా పూర్తి చేస్తాడు. నెక్స్ట్ ఎస్ఏ సూర్యతో ఉందో లేదో అనేది కాలం నిర్ణయించాలి. ఇప్పుడు వరకు అప్పుడు దాకా మనం చెప్పలేము. సో పూర్తి స్థాయిలో ఇంకా ఒక పొలిటీషియన్ గా మారిపోతే మళ్ళీ ఒక హీరోగా చూసే అవకాశం తగ్గిపోతుంది అంటారు. అంతేకాదంటే ఒకవైపు 40 సినిమాలు కూడా ఆయన తీలా ఈరోజు. ఈ కారణంగానే మనం చిరంజీవి గారిని కూడా 10 సంవత్సరాల పాటు మనం చూడలేకపోయాం. ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత, లాంగ్ టైం తర్వాత మళ్ళీ చిరంజీవి గారు వచ్చారు ఇండస్ట్రీకి. ఇప్పుడు ఆయన తరఫున వాళ్ళ అన్నగారిని చిరంజీవి గారు చూస్తున్నారు కదా, ఆయన తరఫున వాళ్ళ అబ్బాయి రామచరణ్ గారు గోబర్ స్టార్ గా ఎదిరిన తీరు చూస్తున్నారు కదా, తర్వాత ఇంకో సాయి ధర్మ తేజ్ కావచ్చు, వరుణ్ బాబు కావచ్చు, ఉప్పిన సినిమా తీసిన కావచ్చు, ఆ ఇంట్లో నుంచి 8 మంది హీరోలు ఉన్నారు. కాబట్టి ప్రేక్షకులు ఎక్కడ నిరాశపరచట్లా, మెగా అభిమానుల్ని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిరాశపరచట్లా, లైవ్లో ఈ మూడు సినిమాలనే ఇంకొక ఈ మూడు సినిమాల లెగసీ అనేది నెక్స్ట్ 2024 పూర్తి కాకపోయినా 25 సంవత్సరంలో పూర్తి అవుతాయి. ఒకటి రెండు సినిమాలు రిలీజ్ అవ్వచ్చు, ఎండింగ్కి ఇంకో సినిమా, అంటే ఆ ఫ్లేవర్ అనేది 2024 స్టార్ట్ అయ్యి 25-26 వరకు ఈ మూడు సినిమాలు పనిచేస్తాయి. ఆ ఇది అనేది తర్వాత ఆయనకున్న సమయాన్ని బట్టి ఫ్రీనెస్ ఉంటే కనుక మిగతా సినిమాలు ఒప్పుకుంటాడు, లేకపోతే అక్కడ వరకు స్టాప్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అంశంపై మాట్లాడినందుకు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.